హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం మసాలా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనకి ఇది వచ్చేసి చాలా త్వరగా అయిపోతుందండి. ఈ రెసిపీ వచ్చేసి మనం ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినా కానీ, లేదంటే సడన్గా మన రిలేటివ్స్ అనేది ఇంటికి వచ్చినా అప్పుడు ఏం చేయాలా అనేది ఆలోచించకుండా మనం ఈ మసాలా ఇడ్లీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మనకు దీనికి వచ్చేసి ఓన్లీ బొంబాయి రవ్వ, అదేవిధంగా కొంచెం పెరుగు ఉంది అంటే ఇంట్లో ఈ ఇడ్లీ అనేది మనకు ప్రిపేర్ అవుతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి చట్నీ అనేది కానీ మనకు ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి మనకు డిఫరెంట్ రెసిపీగా కానీ కనిపిస్తుంది అనమాట. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, అలాగే 1½ కప్ పెరుగు, క్యారెట్, అలాగే కొత్తిమీర. ఇప్పుడు నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ నేను బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1/2 కప్ పెరుగును కానీ యాడ్ చేసుకున్నాను. దానికి టేస్ట్కి సరిపడే సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మనకు బొంబాయి రవ్వ వచ్చేసి కొంచెం తడి తగిలినా సరే లంప్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి. సో మనం ఇది కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం నీట్గా దీన్ని ఎక్కడ లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం పెరుగు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు ఫ్రెష్ పెరుగు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఇడ్లీ అనేది పులుపు వచ్చిందంటే అంత టేస్ట్ అనేది బాగోదు కాబట్టి మనం ఫ్రెష్ పెరుగు వేసామంటే మనకు బాగా స్వీట్గా అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా మనం మొత్తము పెరుగుతో కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను వాటర్ ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. మరి ఎక్కువ వాటర్ ఒకటేసారి వేసుకున్నామంటే బ్యాటర్ మరీ లూజ్ అయిపోయిందంటే మనకు మరి రవ్వ కలుపుకునే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, సో మనం వాటర్ అనేది దీన్ని మిక్స్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, అలా మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకు 1 అవర్ దాకా మనకు బాగా సోక్ అయిందంటే అది అనేది రవ్వ అనేది బాగా నానిపోతుంది అనమాట. సో 1 అవర్ టు అట్లీస్ట్ 30 మినిట్స్ అన్న సోక్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 30 మినిట్స్ సోక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దాన్ని నేను బాగా కలుపుకుంటున్నాను. మనం ఇడ్లీ బ్యాటర్ అంటే మనం మినపప్పుతో ప్రిపేర్ చేసినప్పుడు ఏ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఇది కానీ సేమ్ అదే కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాము. చూసారు కదా, అలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నాక పక్కకు పెట్టేసుకుంటాం. అలా ఎప్పుడైతే మనం 30 మినిట్స్ పక్కకు పెడతామో మనకు ఆ రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా 30 మినిట్స్ అయిన తర్వాత మనం ఒకసారి చూసామంటే మనకు వాటర్ అనేది చాలా వరకు అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు అందులో నేను బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బేకింగ్ సోడా అనేది కానీ ఎక్కువ యాడ్ చేయట్లేదండి, జస్ట్ చిటికెడు యాడ్ చేసినా మనకు సరిపోతుంది. అలా బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం. మీకు ఒకవేళ కానీ వాటర్ ఇంకా ఎక్కువ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేయట్లేదు. నేను ఇక్కడ వచ్చేసి ముందుగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొత్తిమీరని నేను ఇక్కడ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ క్యారెట్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. అదిగా నేను గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కానీ మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. అలా మనము క్యారెట్ను అంటే కూరగాయలను కానీ యాడ్ చేసినాక వాటర్ అనేది ఇంకా ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అందులోకి పోపుని ప్రిపేర్ చేస్తున్నానండి. మనం మసాలా ఇడ్లీ కదా చేస్తుంది, సో అందుకోసమని నేను ఇక్కడ పోపుని అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ పోపు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని చూసుకొని పోపు అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాము. ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ పోపు దినుసులన్నీ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా నేను ఇక్కడ ఆవాల్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా జీరా, ఫ్లాక్స్ సీడ్స్, మినప్పప్పు. అవి మనకు లైట్గా చిట్టపట అనేంత వరకు వాటిని ఫ్రై చేసుకున్నాక నేను ఇక్కడ జీడిపప్పుని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను జీడిపప్పు వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి, మరీ పెద్ద పెద్దగా కాకుండా.
అలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవడం వల్ల మనకు ఇడ్లీ తినేటప్పుడు కానీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మనం జీడిపప్పు కొంచెం టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి, సో అది నేను ఇవి వచ్చేసి సిమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మరి హైలో పెట్టామంటే మనకు తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ సిమ్లో మనం ఫ్రై చేసుకుందాము. మనకు జీడిపప్పు అనేది ఒక 50% ఫ్రై అయిన తర్వాత నేను ఇంకా రిమైనింగ్ అంటే అల్లంని కానీ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామని. అల్లం తీసుకునేటప్పుడు కానీ ఇక్కడ గ్రేట్ చేసి అయినా తీసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయినా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ పచ్చిమిర్చిని కానీ యాడ్ చేస్తున్నాను, అల్లంని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి అల్లం వచ్చేసి. అది మీ ఇష్టం, మీకు అల్లం అనేది పంట కింద తగలకూడదు అనుకుంటే మనం గ్రేట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చిని కానీ యాడ్ చేశాను. పచ్చిమిర్చి ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీకు చిన్నపిల్లలు ఉన్నారు పచ్చిమిర్చి తినలేరు అనుకున్న వాళ్ళు మనం ఇక్కడ మిక్సీకి వేసుకునైనా మనం పేస్ట్ లాగా చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో నేను ఇక్కడ కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కానీ మనం చిన్న చిన్నగా కట్ చేసే తీసుకుంటున్నాము, ఎందుకంటే మరి పెద్దగా అలానే ఆకులు తీసుకున్నామంటే మనం ఇడ్లీ తినేటప్పుడు మనకు కరివేపాకు అనేది బాగా పెద్దగా వస్తుంది కదా. సో ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనం సపరేట్ చేయకుండా ఇడ్లీలో నుంచి మొత్తం తినేకి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వాటిని నేను ఆ పోపుని నేను ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి బాగా మరి మిక్స్ చేసేసుకుందాము. అలా మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాము. మనం ఇక్కడ ఆయిల్ అనేది తక్కువగా తీసుకుంటే మనకి ఇడ్లీలో ఆయిల్ అనేది అవసరం లేదు కాబట్టి ఎంత తక్కువగా తీసుకున్నా అది సరిపోతుంది. ఇప్పుడు నేను ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఆ బ్యాటర్ని నేను అందులోకి తీసుకుంటున్నాను అండి. నేను ఇక్కడ స్టీల్ ప్లేట్స్ తీసుకున్నా కదా, సో ముందుగానే నేను ఇక్కడ ఆయిల్ తోటి గ్రీస్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అందులోకి నేను ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, అలా నేను మీ రిమైనింగ్ అన్ని ప్లేట్లలోకి నేను ఆ బ్యాటర్ని అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను మీకు. సో మీరు ఇడ్లీ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్, మనకు 10 మినిట్స్లో మనకు ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. చూసారంటే మనకు ఎక్కడ పిండి అనేది లేకుండా ఇలా టచ్ చేసామంటే మన చేతికి అనేది ఏం టచ్ అవ్వదండి. సో ఫైనల్గా మనకు మసాలా ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.